అందరికీ నమస్కారం. భగవద్గీత 13వ ఎపిసోడ్లోకి స్వాగతం. ఇప్పటి వరకు భగవద్గీత సాంఖ్యాయోగంలోని 53వ శ్లోకం దాకా చెప్పుకున్నాం. ఇక ఈ ఎపిసోడ్లో తర్వాతి శ్లోకాల్లో దేవదేవుడు శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో చూద్దాం. 12వ ఎపిసోడ్ చివరలో 53వ శ్లోకంలో శ్రీకృష్ణుడు, బుద్ధి పరమాత్మయందు నిశ్చలంగా స్థిరంగా ఉన్నప్పుడే నీవు ఈ యోగాన్ని పొందగలవు అని చెప్తాడు. పరమాత్మ అంటే ఏదో విగ్రహ రూపంలోనో లేదా ఎప్పుడూ మనకు కనబడని, ఏ విధంగానూ మనకు వ్యక్తం కాని రూపంలో ఉన్న భగవంతుడు అనుకుని ఆ ఏం బుద్ధిని స్థిరంగా ఉంచుకుంటాం, ఏం నిశ్చలంగా ఉంచుకుంటాం, పరమాత్మను ఏం పొందుతాం, ఏదో ఇలా పుట్టి ఇలా బతికి అలా చస్తే సరిపోతుంది అనుకుంటాం. కానీ పరమాత్మ అంటే ఇంకేదో కాదని, మనలో ఉండే పరమానందమే అని, పరమానందంలోనే నిరంతరం ఎలా ఉండవచ్చో అన్నది శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడని క్రితం ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఇది అంతా విన్న అర్జునుడికి ఒక సందేహం వచ్చింది. తన సందేహాన్ని ఈ విధంగా 54వ శ్లోకంతో శ్రీకృష్ణునికి వినిపిస్తున్నాడు. స్థిత ప్రజ్ఞస్య కాభాష సమాధిస్థస్య కేశవ స్థిత దీ కిం ప్రభాషేత కిమాసేత వ్రజేత కిం. దీనికి అర్జునుడు ఇలా అన్నాడు, ఓ కేశవ, స్థిరత్వం నిశ్చలత్వం సాధించి పరమాత్మను పొందిన వాడిని స్థితప్రజ్ఞుడు అంటారు కదా, ఈ స్థితప్రజ్ఞుని లక్షణాలు ఏమిటి, అతను ఎలా మాట్లాడుతాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా నడుచుకుంటాడు అని తాత్పర్యం. మనకు వచ్చినట్టే అర్జునుడికి కూడా సందేహం వచ్చింది కదా. ఏ మనిషి అయినా మనం జీవిస్తున్న సమాజంలోనే జీవించాల్సి ఉంటుంది. మరి మనతో పాటే జీవించి, మనతో పాటే భార్యా పిల్లలతో ఉంటూ పనులు చేస్తూ స్థితప్రజ్ఞుడిగా ఎలా ఉన్నాడు, మేమంతా అలా ఎందుకు ఉండలేకపోతున్నాం, అలా ఉండటం ఎలా సాధ్యం అన్న సందేహం వచ్చింది. అందుకు శ్రీకృష్ణుడు 55వ శ్లోకంలో ఇలా చెప్తున్నాడు, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మన తుష్ట స్థితప్రజ్ఞస్త దోచ్యతే. దీనికి శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు, ఓ అర్జున, మనసులోని కోరికలు పూర్తిగా తొలగిపోయి ఆత్మసంతృప్తిని పొందగలిగి పరమాత్మను తెలుసుకుని ఆత్మానందాన్ని పొందిన వానిని స్థితప్రజ్ఞుడు అంటారు అని తాత్పర్యం. ఎవరైనా సరే తమలోని కోరికలను పూర్తిగా అదుపు చేసుకున్నట్టయితే అతనే స్థితప్రజ్ఞుడు అవుతాడు అని భగవద్గీతలో పదే పదే ఉంటుంది. అయితే కోరిక లేకుండా మనిషి ఎలా ఉంటాడయ్యా, అది కుదిరే పనే కాదు కదా అని అనిపిస్తుంది. మనస్సులో ఏదో ఒక కోరిక లేకుండా ఏ పని అయినా ఎలా చేయగలం? ఇక భిక్షపాత్ర తీసుకుని ఇంటింటికి అడుక్కు తింటే తప్ప కోరిక లేకుండా ఎలా ఉంటుంది అనిపిస్తుంది. కానీ శ్రీకృష్ణునికి ఈమాత్రం తెలియదా? తెలుసు. అందుకే అర్జునుడిని ఒకవేపు యుద్ధం చేయమంటున్నాడు. యుద్ధం అంటే తన కర్మను చేయమంటున్నాడు, మానివేయమనటం లేదు. కానీ దానివల్ల కలిగే ఎలాంటి దుఃఖానికి గాని సంతోషానికి గాని గురి కాకూడదు అంటున్నాడు. అది సాధించడం ఎలాగో కూడా చెప్తున్నాడు. ఇక కోరిక, దీని గురించి ఒక ఉదాహరణ చూద్దాం. ఒక కోటీశ్వరుడు తన కారులో వెళుతున్నాడు. బయట వర్షం భీకరంగా కురుస్తుంది. ఆ సమయంలో రోడ్డు పక్కన ఒక అనామక వ్యక్తి స్పృహ తప్పి పడి ఉన్నాడు. కోటీశ్వరునికి జాలి వేసి కారులో ఎక్కించుకుని తన ఇంటికి తీసుకువచ్చి సేవ చేశాడు. అనామకుడు స్పృహలోకి వచ్చి కృతజ్ఞతలు చెప్పి తనకెవరూ లేరని, తినడానికి లేక కళ్ళు తిరిగి పడిపోయానని చెప్తాడు. జాలి పడిన ఆ కోటీశ్వరుడు కొద్ది రోజులు ఆ అనామక వ్యక్తికి ఆశ్రయం ఇస్తాడు. కాని ఆ అనామకుడికి కోటీశ్వరుని సిరిని చూసి కళ్ళు కుడతాయి. ఇంతటి సంపద తనకు కూడా ఉంటే బాగుండు అని కోరిక కలుగుతుంది. అదును చూసి కోటీశ్వరుడిని చంపివేసి అతని ఆస్తిని దక్కించుకుంటాడు. ఈ కథ ఇలా సాగుతూ చివరికి అనామకుడు దొరికిపోవటం, మరణశిక్ష పడటం లాంటివి ఎన్నో జరుగుతాయి. కానీ ఈ కథలో ఉన్న కోరిక ఉంది చూశారు, అది ఎంత పనిచేసిందో చూశారా? కోరిక అలా ఉండకూడదు కదా. ఈరోజు ఈ సమాజంలో ఇలాంటి కోరికలతో లుకలుకలాడుతున్న వ్యక్తులు ఎందరున్నారో లెక్కపెట్టలేము. అందుకే మన హిందూ పురాణాలు కోరికలను విడిచిపెట్టడం గురించి చెప్తూ ఉంటాయి.
శ్రీకృష్ణుడు తన భగవద్గీతలో కోరికలను వదలటం గురించి మరింత మరింత మరింతగా వివరిస్తాడు. స్వచ్ఛమైన సమాజం కోసం, శాంతియుతమైన సమాజం కోసం, దుఃఖరహితమైన సమాజం కోసం వివరిస్తాడు. వ్యక్తిత్వ నిర్మాణం కోసం వివరిస్తాడు. వ్యక్తిత్వ వికాసం కోసం వివరిస్తాడు. అసంబద్ధమైన కోరికలు గాని ఉంటే అవి అన్నీ మూసుకుపోతాయని చెప్తాడు. తర్వాత 56వ శ్లోకం. దుఃఖేష్వ నుద్విగ్న మన సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్ముని రుచ్చతే. దీనికి దుఃఖములకు కృంగిపోనివాడు, సుఖాలకు పొంగిపోనివాడు, ఆసక్తిని భయక్రోధాలను విడిచినవాడు మననశీలుడు, అంటే ముని అని పిలువబడతాడు. ఇలాంటి మునినే స్థితప్రజ్ఞుడు అంటారు అని తాత్పర్యం. వీతరాగ భయక్రోధాలను అంటే ఆసక్తి, రాగం, భయం, క్రోధం విడిచి సుఖదుఖాలకు గురికాకుండా ఉండువాడిని ముని అంటారు. అంటే అతనిలో దుఃఖంగాని సుఖంగాని ఏవీ ఉండవు. ఎప్పుడూ ఒకే విధంగా ఉంటాడు. ఇలా ఉండటమే పరమానందం. ఇలా ఉండువాడిని ముని అంటారు. ఎవరైనా సరే ఇలా ఉండడానికి ప్రయత్నించాలి. దానివల్ల కలిగే ఆనందం వారికి మాత్రమే తెలుస్తుంది అన్నది ఈ శ్లోకంలో శ్రీకృష్ణుని యొక్క భావం. తర్వాత 57వ శ్లోకంలో ఇలా చెప్తాడు శ్రీకృష్ణుడు. యా సర్వత్రా నభిస్నేహ తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. దీనికి దేనిపైన కూడా మమకారంగాని ఇష్టంగాని లేనివాడు, అనుకూలమైన పరిస్థితులు ఉంటే సంతోషం, వ్యతిరేక పరిస్థితులు ఉంటే ద్వేషం, ఈ రెండూ లేనివాడు స్థితప్రజ్ఞుడు అని తాత్పర్యం. అర్జునుడు అడిగాడు కదా స్థితప్రజ్ఞుడు ఎవరు, ఎలా ఉంటాడు అని. స్థిత అంటే ఒక చోట కదలక ఉండేది అని అర్థం. అంటే కదలని రాయిలా రప్పలా అని ఇక్కడ అర్థం కాదు. సమస్త పాండిత్యం తెలిసి సర్వధర్మాలను తనలో మననం చేసుకుంటూ ఏ భావోద్వేగాలకు గురికానివాడని అర్థం. ఇదే విషయాన్ని ఈ శ్లోకంలో మరోసారి చెప్తాడు శ్రీకృష్ణుడు. తర్వాత 58వ శ్లోకంలో ఇలా చెప్తాడు. యథా సంహారతే ఛాయం కూర్మోం గానీవ సర్వశః ఇంద్రియానింద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. దీనికి తాబేలు తన అవయవాలను అన్ని దిక్కుల నుండి తనలోకి ముడుచుకున్నట్టుగా ఇంద్రియములు కోరే కోరికల నుండి తనకు తాను అన్ని విధాలుగా అణచివేసుకున్నవాడు స్థితప్రజ్ఞుడు అని తాత్పర్యం. కోరికలు గుర్రాల లాంటివి అంటారు కదా, అవి కళ్ళెం లేని గుర్రాల్లా పరుగులు తీస్తాయి. నెలకు 10,000 సంపాదిస్తే చాలు అని ప్రారంభించి నెలకు 1,00,000,000 సంపాదించాలి అనుకునేదాకా అవి లాక్కెడతాయి. అలా అనుకోవడం, సంపాదించడం తప్పని శ్రీకృష్ణుడు చెప్పడం లేదు. అలా సంపాదించే క్రమంలో నీవు ఎలాంటి భావోద్వేగాలకు గురికాకూడదు. అలాగాని అయితే అది నీ దుఃఖంతో సమానం. కోటి సాధించాలని నీవు పరిగెడతావు, తప్పులేదు. కాని అవి నీవు సాధిస్తావా లేదా అన్నది చివరకు నీ చేతిలో ఉండదు. అది విధి, అంటే సమయం చేతిలో ఉంటుంది. అందుకని నీవు ప్రయత్నం మాత్రమే చేయి, ఫలితం గురించి ఏడవకు అంటాడు. అందుకే శ్రీకృష్ణుడు ఈ అర్థంలోనే ఫలితం గురించి నాకు వదిలి యుద్ధం మాత్రమే చేయి అర్జున అంటాడు. ఇది ఈ శ్లోకం యొక్క భావం. ఇంకా 59వ శ్లోకంలో దేవదేవుడు శ్రీకృష్ణుడు విషయ వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. దీనికి ఇంద్రియాల వల్ల విషయాలను గుర్తించడం మానినవాడికి ఇంద్రియాల వల్ల చేకూరు ఫలితం చేరదు. కాని తన ఇంద్రియాలు చూసిన పదార్థాలు లేదా వస్తువులపైన ఆసక్తి మాత్రం మిగిలి ఉంటుంది. స్థితప్రజ్ఞునికి మాత్రం పరమాత్మ సాక్షాత్కారం జరుగుతుంది కనుక అతనికి ఏ వస్తువు లేదా పదార్థాలపైన కనీసం ఆసక్తి కూడా ఉండదు అని తాత్పర్యం. ఇక్కడ ఇంద్రియాలు, కోరికలు, స్థితప్రజ్ఞత, పరమాత్మల గురించి మరింత స్పష్టంగా చెప్పాడు శ్రీకృష్ణుడు. ఈ శ్లోకాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, జేబులో డబ్బులు లేకుండా దారి వెంట పోతుంటే దారిలో కమ్మటి వాసనతో నోరూరించే మిఠాయి కనబడినాయి అనుకోండి. మిఠాయిల వైపు చూడకుండా నాకు వద్దులే అని పోవటం కోరికను విడిచిపెట్టినట్టు కాదు, డబ్బులు లేవు కాబట్టి తినలేకపోయాడు. అంతేగాని లోపల కోరిక అలాగే ఉంటుంది మిఠాయి పైన. కానీ స్థితప్రజ్ఞునికి మాత్రం మిఠాయిలు పళ్ళెంలో వడ్డించినా కూడా వాటిపైన ఆసక్తి ఉండదు. అది కేవలం ఆకలి తీర్చే ఆహారం మాత్రమే అనే విధంగా ఉంటాడు. డబ్బులు లేనివాడు ఉదయం నుండి సాయంత్రం దాకా జీవితం అంతా ఎన్నోసార్లు అతని కోరిక వృధా అవుతూనే ఉంటుంది. వృధా అయినప్పుడల్లా అతను చాలా దుఃఖానికి గురవుతాడు.
ఒకే దారిలో నడిచిన డబ్బులు లేని వ్యక్తి స్థితప్రజ్ఞుడు. ఇద్దరిలో డబ్బులు లేని వ్యక్తి దుఃఖంతో బాధపడుతూ ఉంటాడు. స్థితప్రజ్ఞుడు డబ్బు లేని వ్యక్తి స్థితిలో ఉన్నప్పటికీ అతను దుఃఖించడు. తేడా గ్రహించారా? కోరిక దుఃఖానికి కారణమవుతుంది. ఇంత మాత్రం చేత ప్రయత్నం మానమని చెప్పాడా శ్రీకృష్ణుడు? లేదు కదా. 11 అక్షౌహిణిల సేన దుర్యోధనుడిది. భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ, భూరిశ్రవ ఇలాంటి ఎందరెందరో అతిరథ మహారథులు ఉన్న మహాసామ్రాజ్యం హస్తినతో ఢీకొనమని చెప్తాడు శ్రీకృష్ణుడు. అర్జునుడి వైపు 7 అక్షౌహిణిలే. అర్జున, భీమ, సాత్యకి లాంటి కొద్ది మంది తప్ప అప్పటి వరకు గొప్ప పేరు తెచ్చుకున్న యోధులు లేరు. కాని యుద్ధం చేయమంటాడు శ్రీకృష్ణుడు. అందుకని మనిషిని కదలని జడపదార్థంలా కూర్చొని పోమని చెప్పడం లేదు ఆయన. ఎంతటి లక్ష్యాన్ని అయినా ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. కాని ఆ లక్ష్య సాధనలో స్థితప్రజ్ఞత కలిగి ఉండాలి. అది దుఃఖకారణం కాకూడదు. ఇదే శ్లోకంలో స్థితప్రజ్ఞుడు పరమాత్మను గుర్తించి ఉంటాడు కనుక అతనికి ఆసక్తి అనేదే ఉండదు అంటాడు. ఏ పని చేసినా అంతిమంగా అది ఆనందాన్ని ఇవ్వాలన్నదే మనిషి ప్రయత్నంగా ఉంటుంది. ఈ ఆనందం స్థితప్రజ్ఞునిలో అనుక్షణం ఉంటుంది. ఇలా ఉండటాన్నే పరమాత్మను పొందటంగా చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. అందరినీ ఇలా అనుక్షణం ఆనందం పొందుతూ ఉండమని, అందుకోసం యుద్ధం చేయమని, దుఃఖించడం కోసం కాదని చెప్తున్నాడు. ఈ విషయంగా ఇంకా చాలా చెప్తాడు ఆయన. అవి ఏమిటన్నది తర్వాతి ఎపిసోడ్లో చూద్దాం. కృష్ణం వందే జగద్గురుం.